తిరుపతి రియా అంబులెన్స్ ఘటన బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ గురుమూర్తి తెలిపారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆదేశాలతో యంత్రాంగమంతయు అంబులెన్స్ ఘటనపై తిరుపతి ఆర్డీఓ డిఎంఓ హెచ్ఓ విచారణ జరిపి ఈ ఘటన వాస్తవమేనని నిర్ధారించడం జరిగిందని చెప్పారు. రియా సూపర్డెంట్ భారతికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగిందని, అలాగే రియో ఆర్ఎంఓను సస్పెన్షన్ కు చేయటం కూడా జరిగిందని చెప్పారు. ముఖ్యంగా ఈ ఘటనకు కారకులు అంబులెన్స్ కు అడ్డుకున్న నలుగురు డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. అంబులెన్స్ రేట్లను ఖరారు చేయడానికి ఆర్డీఓ డీఎస్పీ మరియు ఆర్డీఓ ఆధ్వర్యంలో కమిటీని నియమించడం జరిగిందని, ఖరారు చేసినట్లు అన్ని ప్రదేశాలలో ప్రదర్శించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తప్పు చేస్తే ఎంతటి వారినైనా తప్పించుకునే అవకాశం ఉండదని తిరుపతి ఎంపీ గురుమూర్తి హెచ్చరించారు. ఈరోజు రుయాలో జరిగిన సంఘటనపై విచారణ జరిపారు. విచారణ జరిపి రియా సూపర్డెంట్ అయినటువంటి భారతి గారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్ఎంఓ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరైతే అడ్డుకున్నారో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు నలుగురు, వాళ్ళ మీద క్రిమినల్ కేసుల్ని చేయడం జరిగింది. ఇలా ప్రతి విషయం మీద గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వం నడుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూ ఉంది. సో ఇక నుంచి ఇలాంటి విషయాలు పునరావృతం కావని నమ్ముతూ గౌరవ ముఖ్యమంత్రి వర్గానికి అధికార యంత్రానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.